మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలందరూ ఒకటే కోరుకున్నాము. ఈ 5 సంవత్సరాలుగా 2018 నుండి కానివ్వండి, ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలుగా మా పోరాటం, మా కృషి, మా శ్రమ, మేము కష్టపడిన దానికి గాజు గ్లాస్ గుర్తు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉంటుంది, పోటీ చేస్తుంది, నిలబడతాము అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అది కుదరలేదు. పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్లడం జరిగింది. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాలు నా వెంట నడిచిన మీరందరూ, మీ అందరికీ పాదాభివందనాలు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఏ పదవి లేకపోయినా, ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ ప్రాబ్లం అని చెప్పినా వెంటనే వెళ్లి ఆ సమస్య కోసం ఫైట్ చేసిన వ్యక్తులం మనము. ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా ఎటువంటి పదవి లేకపోయినా మీ అందరి కోసం నేను నిలబడతాను, కష్టపడతాను. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఆవేదన చెందొద్దండి, బాధపడొద్దండి, దిగులుగా ఉండొద్దండి. ఈ 5 సంవత్సరాలు మనం ఇంకా గట్టిగా పోరాడదాం. సమస్య ఎక్కడుంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వినుతా కోట మనమంతా అక్కడ నిలబడతాం, ఉంటాం, ఖచ్చితంగా అది చెప్తున్నాను. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎప్పటికైనా కొంతమంది అనుకుంటున్నారు, ఏదో వీళ్ళని బెదిరిస్తే లేదా వీరి మీద బురద చల్లితే ఇక్కడ నుంచి వెళ్లిపోతారేమో, ఇక్కడ ఉండరేమో, ఇక్కడ నుంచి తరిమేద్దాం, మన లైన్ క్లియర్ అవుతుందని కొంతమంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా మీ అందరికీ, ఏమీ అధికారం లేనప్పుడే, 15 రోజులు జైల్లో ఉన్నప్పుడే, ఇక్కడ నాతో ఎవరు లేనప్పుడే, నా ఫ్యామిలీ, మా అమ్మ, నాన్న అందరినీ దూరం చేసినప్పుడే, అందరినీ హింసిస్తున్నప్పుడే నేను ఒక్కటే కోర్టులో కూర్చున్నాను. ఇక్కడ పక్కన కోర్టులో రాత్రి 11:30 వరకు అందరికీ చెప్తున్నా, ఎవరైతే ఈ కుళ్ళు రాజకీయాలు, చీప్ ట్రిక్స్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారో, శ్రీకాళహస్తి అంటేనే మాటలతో రాజకీయాలు జరిగిపోతాయి, ఇన్నాళ్ళు జరిగాయి, ఇంకా జరిగిద్దాం అనుకుంటున్నారు, ఖచ్చితంగా చెప్తున్నా, ఎప్పటికైనా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జూతా కోట ఎటువంటి పదవి లేకపోయినా ప్రజలకి సమస్య అంటే అక్కడ నిలబడతాను. మీ అందరికీ భరోసా ఇస్తున్నాను, వీర మహిళలకి, నా కోసం ఇంతమంది ప్రతి గడప ప్రతి అడుగు నాతో నడిచిన ప్రతి ఒక్క మహిళకి చెప్తున్నాను, మీ వెంట నేను ఉంటాను తప్పకుండా. రోజు సభ తర్వాత ఏదైతే సభ చిలకలూరుపేటలో జరుగుతుందో, ఆ సభ తర్వాత కళ్యాణ్ గారు మనల్ని పిలుస్తానన్నారు, నన్ను పిలిచి మాట్లాడతానన్నారు. ఎటువంటి భరోసా మనకిస్తారో, మీ అందరికీ నేను ఎటువంటి భరోసా ఇవ్వాలో నేను మాట్లాడతాను, ఖచ్చితంగా ఎక్కడ తగ్గనివ్వను. కళ్యాణ్ గారితో మాట్లాడాక పార్టీ నాయకుల్ని, వీర మహిళని, జన సైనికులందరినీ పిలిచి మా కార్యాచరణ చెప్పి మీ ముందుకు తీసుకొస్తాము. 14th రిలీజ్ అయింది అనుకుంటా ఈ ఉమ్మడి అభ్యర్థి, దాదాపు ఈ రోజు 17th మరిగింది, 14th నైట్ 8:30 అరౌండ్ ఆ లోపు జరిగింది. నేనే ఉమ్మడి అభ్యర్థి అయిందంటే, ఈ సిచ్యువేషన్ ఇంకా అతనికి జరిగిందంటే, వాళ్ళ ఎవరికైనా జరిగిందంటే, ఒక ఉమ్మడి అభ్యర్థిగా ఉందాతనంగా నేను ఎక్స్పెక్ట్ చేసింది. నిన్న నాకు ఎవరు లింక్ పంపించారు, అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశా ఏ పార్టీ నాయకుడైనా అది మీవాడో మావాడో పక్కనోడో పక్కన పెడితే ఇలా చేయడం తప్పు అని ఒక్క మాట అన్నారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. నాకు ఇంతవరకు ఫోన్ కాల్ నా ఫోన్ కి రాలేదండి, అమ్మా ఇది జరిగింది, మీ పార్టీ వాడా, నా పార్టీ వాడా, వాడు ఎవడో కోవట్లా, నాకు ఫోన్ కాల్ రాలేదండి. కనీసం సానుభూతి పక్కన పెట్టేయండి, నాకు ఫోన్ కాల్ రాలేదు. అది కాకుండా పక్కన పెడితే నిన్న మీ ప్రజలతో మాట్లాడారు, బల్జోల్ గురించి మాట్లాడతారు ఏంటండి, కులం గురించి ఎవరు అడిగారు మిమ్మల్ని, కులం పేరు ఎందుకు చెప్తున్నారు, కులంతో రాజకీయాలు చేయాలనుకుంటున్నారా మీరు, అయితే అక్కడ రభస అంటారు జన సైనికుల్ని ఇదిగా మాట్లాడుతున్నారు, వైసీపీకి సానుకూలం ఏదో అవుతుంది అంటున్నారు, మీరు వైసీపీకి పాయింట్ ఇస్తున్నారు. 100కి డైల్ చేశామండి పద్ధతిగా, మేము 100కి డైల్ చేశాం, పోలీసు వచ్చి తీసుకెళ్లారు, వాళ్ళ పిల్లలు వాళ్ళకి వచ్చి అతన్ని విడిపించాలని చూస్తున్నాడు. నాటు బాంబు తీసుకొచ్చారండి, పేల్చి ఇంట్లో సపోజ్ మా కార్యకర్తలు, మా నాయకులు ఇక లేకపోయి ఉంటే సిచ్యువేషన్ ఏంటి. ఒకటైతే చెప్పగలుగుతాను, జన సైనికులను ఎక్కడ తగ్గించి మాట్లాడితే మాత్రం సహించము, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వినుతా కోట ఉంటుంది ఖచ్చితంగా. జై జనసేన.
జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై.